కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఆరో రోజు ప్రజాగూస బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నాయకులు అరుణ తార, వెంకటరమణారెడ్డి, చీచుకుంద మండలం గోపనపల్లి, షెట్లూరు, మెక్క, కడ్గావ్, దోతి, గుండె కల్లూరు, మిషన్ కల్లాలి, రాజుల, కందరపల్లి, పట్లపూర్, రాచూర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇసుక మాఫియా తవ్విన గుంతల్లో పడి ఈ మధ్య నలుగురు చనిపోయినట్లు షెట్లూరు గ్రామస్తులు వివేక్ వెంకటస్వామికి వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న వివేక్ బీజేపీ అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను అంతం చేస్తామన్నారు. ప్రజలు నడిచే రోడ్ని దాంట్లో కూడా ఇసుకెళ్ళి తీసేసి వానలు వచ్చి పాపం నలుగురు చనిపోవడం జరిగింది, మునిగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి కంపెన్సేషన్ రాలేదు. ఈ ప్రభుత్వం నిద్రపోతుందా ఏం చేస్తుందా అర్థం అవ్వట్లేదు. మేము ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాము, తొందరగా ఈ గ్రామంలో చనిపోయిన వారికి ఇమీడియట్ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, ఈ ఇసుకే దందా ఏదైతే చేస్తున్నారో నాయకులందరూ కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు వివేక్ వెంకటస్వామి. స్పౌజ్ బదిలీలు చేపట్టకపోవడంతో ఉద్యోగులైన భార్యాభర్తలు కష్టాలు పడుతున్నారన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కేసీఆర్ సర్కారు ఉందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాగూస బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్నారు వివేక్. ముఖ్యమంత్రి ఎప్పుడు ఫామ్ హౌస్ లో పడుకుంటాడు సార్, ప్రజల సమస్య గురించి ఆలోచించలేడు, కేవలం ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాడు. మాకు ఇంతకుముందు మేము కేసీఆర్ ఫలాభిషేకం చేసినాము, కానీ మాకు ఇంత నష్టం చేస్తాడని మేము అనుకోలేదని చెప్పి వీఆర్ఎల్ అందరు కూడా చెప్తున్నారు. ఇంతమంది జాయినింగ్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీలో అంటే మోడీ గారి పైన ఏదైతే వాళ్ళకి ట్రస్ట్ ఉందో, ఇంత జాయినింగ్, ఇంత స్పందన ప్రజలలో ఎవరు కూడా ఊహించలేదు ఈ యాత్ర ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని. మేము కూడా వాళ్ళందరికీ భరోసా ఇప్పిస్తున్నాము. యాత్రలో భాగంగా నిజాం సాగర్, బిచ్కుంద మండలాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు చూసి ఆకర్షితులమై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు నేతలు. మొత్తం మన తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి మన మోడీ ప్రభుత్వం చేయించుకోవాలని ఈ పాలన నచ్చిందని ఇందులోకి మేము జాయిన్ అయినాం. కేసీఆర్ ప్రభుత్వము మనకు పాలన నచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు, అవి ఎటువంటివి కూడా నెరవేరలేరు కాబట్టి మేము బీజేపీ తరఫున మద్దతుగా ఉండడానికి బీజేపీలో చేరినాం. బీజేపీ ప్రభుత్వం నచ్చింది కాబట్టి మోడీ ప్రభుత్వం నచ్చింది అందుకోసమని మేము జాయిన్ అయినాం. దీంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు నచ్చలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం బాగా హెల్పింగ్ చేస్తారు కాబట్టి అందరికీ దీంట్లో జాయిన్ కావాలని నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకే జాయిన్ అయినాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు వివేక్ వెంకటస్వామి.